హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టుశ్రీ ఛానల్. ఈరోజు మనం సగ్గుబియ్యం ఉప్మా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: పోపు దినుసులు, ఆనియన్స్, పచ్చిమిర్చి, పసుపు, సాల్ట్. ఇంకా మనం ముందుగా సగ్గుబియ్యాన్ని నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఒక 2 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోద్ది. పల్లీలు, నువ్వులను రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి ఇలా. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని కడాయి వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ 4 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఆయిల్ వేడైందండి. ఇప్పుడు పోపు దినుసును యాడ్ చేసుకుందాం. పోపు దినుసులు చిటపటలాడుతున్నాయి, సో మనం ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసుకోండి. ఆనియన్స్ ఎంత ఫ్రై అయితే తినేటప్పుడు అంత టేస్ట్గా ఉంటాయి. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి కదండి, ఇప్పుడు పసుపు వేసుకుందాం. నెక్స్ట్ సాల్ట్ వేసుకుందాం. ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యాయండి.
ఇప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసుకుంటాం. దీన్ని బాగా కలుపుకోవాలండి. కలిపేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద అంటుకుపోతుంది. యాక్చువల్లీ సగ్గు బియ్యం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది బాడీకి చలువ. అండ్ ఈ రెసిపీ మనం క్విక్గా కూడా చేసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్ ఐటమ్ లాగా. పిల్లలు కూడా దీన్ని ఇష్టంగా తింటారండి. కలుపుకోవాలండి, లేకపోతే అతుకుపోతుంది ఒకదానికొకటి. సో ఇది కొంచెం వేడైందండి. యాక్చువల్లీ ఇది దగ్గర దగ్గరగా అంటుకుపోయింది కదా. ఇప్పుడు మనం పల్లీలు నువ్వులు పొడి చేసుకున్నాం కదా, ఈ పొడి వేస్తే విడిపోతుందండి అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇది ఒక 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. పల్లీలు నువ్వులు రోస్ట్ చేసుకొని గ్రైండ్ చేసుకుంది పొడి. పల్లీలు నువ్వుల వల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి మనకి. సో మామూలుగా పల్లీలు మిక్సీ పట్టకుండా వేసేస్తే పిల్లలు దాన్ని వేరు పడేస్తారు, తినరు. సో ఇలా పొడి చేసి పెడితే వాళ్ళకి తినడానికి కూడా బాగుంటుంది.